తడిబట్టలతో దేవాలయాన్ని ఎందుకు సందర్శించాలి? తడిబట్ట కట్టుకోవడం వల్ల కడుపులో నొప్పి వస్తుందని చెప్పడం మనం వింటూనే ఉన్నాం. కానీ స్నానాంతరం తడిమడి బట్టతో దేవాలయంలోకి వెళ్లడం ఎంతో శుభ్రతను మరియు శారీరక మానసిక శుద్ధత్వాన్ని తెలుపుతుంది. దేవాలయ సమీపంలో కొలను, నదీ లేక స్నానగుండంలో జనులు మునకలు వేసి దేవుణ్ణి సందర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. స్నానానంతరం తడిబట్టను కట్టుకోవడం కడుపు నొప్పిని కలిగిస్తుందని భావించి అలా చేయడం తగ్గుముఖం పట్టింది. వాస్తవానికి తడిబట్టను నడుమునకు కట్టుకోవడం వల్ల కడుపుకు క్షేమమే కలుగుతుంది. మనం తీసుకున్న ఘన ద్రవ ఆహారంలో విష పదార్థాలు కడుపులోని ఉండి అజీర్తి వ్యాధికి దారితీసే అవకాశం ఉంది. దీనివల్ల మలబద్ధకం కలుగుతుంది. మలబద్ధకం కారణంగా కడుపులో వేడి పెరిగి వివిధ రోగాలకు దారితీసే అవకాశముంది. తడిబట్ట కడుపుపైగా కట్టుకోవడం వల్ల కడుపులోని వేడి తగ్గి జీర్ణశక్తిని పెంచుతుందని ఆధునిక వైద్యశాస్త్రం తెలుపుతోంది. మన పూర్వులు భక్తి విశ్వాసాల చాటున మనకు ఆరోగ్యాన్ని కలిగించే నియమాన్ని దాచారని గ్రహించడం వారి దీర్ఘదృష్టికి మరియు చతురతకు నిదర్శనం.